ఇవాళ శ్రీరాత్రి గారు హైదరాబాద్లో కూడా కిషోర్ గారు నాయకత్వంలోగా మీరు పిల్లలు మీ మనవాళ్ళ గవర్నర్ గారు కనిపిస్తారు. ఇక్కడ రాజధాని అభివృద్ధి తర్వాత ఎకరానికి మీ పాలితరాలకి వచ్చే ఉత్తమమైన కార్యక్రమాన్ని నిర్మింపజేస్తాం అనే ఒక నమ్మకమైన మాటలు రాష్ట్ర ప్రభుత్వం నమ్మించడం వల్ల మాకున్నటువంటి 8 ఎకరాల భూమిని కూడా రాజధాని ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంతవరకు మంజూరు రాలేదు కానీ డ్రైనేజీలు కానీ అండర్ గ్రౌండ్ సిటీకి గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాడు. అదేది ప్లాట్లు డెవలప్ చేస్తున్నారు, అదేం లేదు. కమ్యూనిటీ హాల్స్ చేస్తా ఉన్నారు, కాంప్లెక్స్ కడతా ఉన్నారు, భూతల స్వర్గాన్ని మీకు కల్పిస్తామని నమ్మకం. ప్రభుత్వం మారిన తర్వాత చూస్తే అక్కడ కొన్ని వేల మంది కార్మికులు బీహార్ ఏంటి, ఒరిస్సా ఏంటి, ఛత్తీస్గఢ్ ఏంటి, తదితర రాష్ట్రాల నుంచి పూరీలుగా వచ్చినటువంటి వారు వెళ్ళిపోవడం జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలో దినచర్య మీద రికార్డు తెగానే కార్మికులు ఇసుక కాంట్రాక్ట్ పని చేసినందువల్ల కాపీ మేస్త్రి ఏంటి, కబోర్డ్ మేస్త్రి ఏంటి, రాడ్ బెండింగ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, పెయింటర్లు ఏంటి, వివిధ వర్గాలు వేల సంఖ్యలో పొడగడంటున్నారు. ఈ గవర్నమెంట్ కనీసం కుట్టినట్టు కూడా లేదు. ఈ గవర్నమెంట్ కి గతంలో గవర్నమెంట్ ఏదో దోషుకు ఇష్టంలో ఉన్నారు, ఏం దోషుకు తిందో తెలియదు. 60 రూపాయలు 1 లక్ష చెప్పేసి ఈ రోజు 8000 రూపాయలు అమ్మింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా మాట కానీ ఏం జరుగుతుందో అక్రమ మార్గం శిక్షించడానికి మేము రైతులకు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ప్లాట్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అదే రాజధాని స్థానం గడిపిస్తామన్న పద్ధతుల్లో మిగతా ఎన్నికటి కనిపించి ఎక్కడెక్కడ పెట్టి నామినల్ రాజధానిగా ఉంచాలని కుట్రా జరుగుతున్నది. ఆ కుట్రాన్ని మాత్రం నిరోధించాలని గవర్నర్ గారు కలిసి సమర్పించడం జరిగింది. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి 100 రోజులైనా కానీ రాజధాని సమస్య మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. వెంటనే వాళ్ళు ప్రకటన చేసి ఈ రాజధానిలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విధంగా అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ వెంటనే వర్కులు బిగిన్ చేసి రైతులకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు అన్ని వసతుల్లో ఉన్నటువంటి రాజధానిని నిర్మాణం చేసి ఇవ్వవలసిందిగా మీ సందర్భంగా డిమాండ్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.